హైదరాబాద్ పార్లమెంట్లో ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీకి చుక్కలు చూపించిన బీజేపీ అభ్యర్థి మాధవీలత పోలింగ్ ముగిసినా దూకుడు కొనసాగిస్తూనే ఉన్నారు. అసెట్ టార్గెట్ గా వరుస కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తాజాగా ఓల్డ్ సిటీలో ఎంఐఎంపై యుద్దం ప్రకటించారు మాధవీలత. ఓటు మిస్ అయిన వారి కోసం ప్రత్యేక కార్యక్రమం తీసుకున్నారు. క్యూఆర్ కోడ్ ను రూపొందించి పాతబస్తీలో ప్రచారం చేస్తున్నారు. ఓటు మిస్ అయిన వారు క్యూఆర్ కోడ్ లో వివరాలు ఇవ్వాలని కోరుతున్నారు. వాళ్లందరికీ ఓటు హక్కు వచ్చేలా మాధవీలత చర్యలు చేపట్టబోతున్నారు. ఇటీవల అక్రమంగా తొలగించిన ఓటర్స్ తిరిగి చేర్చడంతో పాటు కొత్త ఓటర్లను చేర్పించడం, బోగస్ ఓట్ల ఏరివేతకు మాధవీలత పక్కాగా స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ లోక్సభ పార్లమెంట్ కే సారే మతదాతాఓ కో శ్రీమతి మాధవీలత భాజపా కా ఉమ్మీదవార్ ప్రణామ్ కర్తీ హై. హమారే సాత్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్ యాని బహదూర్పురా, చంద్రాయణగుట్టా, యాకబ్పురా, మలక్పేట్, చార్ మినార్, గోషా మహల్ ఔర్ కార్వాన్ కే జిన్ జిన్ మతదాతాఓ కో మే 13 తారీఖ 2024 కో ఓట్ డాల్నే నహీ దియే హై. कारण हो सकता है कि आपका वोट डिलीटेड था वहां पर. कारण हो सकता है कि आपसे कहा गया था कि आप उनके पेपर में जीवित नहीं है. कारण हो सकता है कि उन्होंने किसी भी प्रकार से आपको डालने नहीं दिए जबरदस्ती से. तब आपसे मैं यही अनुरोध करती हूं कि आप इस वीडियो पे चलते हुए एक QR कोड पर अपना मोबाइल से स्कैन कीजिए. आपके लिए उसमें एक विनती पत्री आएगी. उसमें आपका नाम, उम्र, आपका फोन नंबर, आपका वोटर आईडी नंबर यानी जिसको हम एपिक कहते हैं, वह पोलिंग बूथ का नंबर जो आपको पहले दिया गया था है, और कौन से डिवीजन में आता है वो उसका नाम, और कौन से असेंबली कॉन्स्टिट्यूएंसी में आता है उसका नाम. इस विनती पत्र को पूरा भरने के बाद सबमिट बटन पर दबा दीजिए. वो हम तक पहुंच जाएगा. जैसे ही वो हम तक पहुंचेगा 24 घंटे के अंदर हम आपको फोन करेंगे और आपका घर का एड्रेस और आपसे किस समय पे मिलना है उसका आपसे हम वक्त लेकर आपके घर पहुंचेंगे. आपसे छोटा सा एक वीडियो भी ले लेंगे. अब आप पूछेंगे ये सब क्यों. हम आपके कैंडिडेट होने के नाते आपका वोट हक हम आपको दिलाना चाहते हैं. भला ही मई 13 तारीख को इलेक्शन खत्म होगा, लेकिन आपका हक इस देश में सबसे बड़ा बनता है कि आपको वोट दिलवाने का. हम आपके घर पहुंचेंगे आपका हक दिलाने के लिए, क्योंकि ये देश, यह राज आपके लिए है और आपसे बनता है. హైదరాబాద్ పార్లమెంట్లో ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీకి చుక్కలు చూపించిన బీజేపీ అభ్యర్థి మాధవీలత పోలింగ్ ముగిసినా దూకుడు కొనసాగిస్తున్నారు. అసలు టార్గెట్ గా వరుస కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తాజాగా ఓల్డ్ సిటీలో ఎంఐఎంపై యుద్దం ప్రకటించారు మాధవీలత. ఓటు మిస్ అయిన వారి కోసం ప్రత్యేక కార్యక్రమం తీసుకున్నారు. క్యూఆర్ కోడ్ ను రూపొందించి పాతబస్తీలో ప్రచారం చేస్తున్నారు. ఓటు మిస్ అయిన వారు క్యూఆర్ కోడ్ లో డీటెయిల్స్ ఇవ్వాలని కోరుతున్నారు. వాళ్లందరికీ ఓటు హక్కు వచ్చేలా మాధవీలత చర్యలు చేపట్టబోతున్నారు. ఇటీవల అక్రమంగా తొలగించిన ఓటర్స్ ను తిరిగి చేర్చడంతో పాటు కొత్త ఓటర్స్ ను చేర్పించడం, బోగస్ ఓట్ల ఎరివేతకు మాధవీలత పక్కాగా స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, యా రెహానా, రాష్ట్రం అంతా ఎన్నికలు ముగిశాయి. ఓల్డ్ సిటీలోనూ ఎన్నికలు పూర్తయ్యాయి. ఓటింగ్ ముగియడంతో నేతలంతా కూడా సైలెంట్ మోడ్ లోకి వెళ్లారు. కానీ ఓల్డ్ సిటీలో మాత్రము అదే హడావిడి, అదే రగడ ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే ఫస్ట్ నుండి కూడా ఓల్డ్ సిటీ అభ్యర్థులపై దేశవ్యాప్తంగా కూడా ఒక ఉత్కంఠ నెలకొని ఉంది. ఇటు ఓవైసీ, అటు మాధవీలత ఇద్దరి మధ్య కూడా టెన్షన్ వాతావరణం దాదాపు ఒక 50 రోజుల పాటు కూడా నెలకొని ఉంది. అయితే పోలింగ్ రోజు మాత్రము అది పీక్ స్టేజ్ చేరిందని చెప్పుకోవాలి. ఓల్డ్ సిటీ అంతటా కూడా జల్లెడ పట్టిన మాధవీలత రిగ్గింగ్ పై కూడా చాలా చోట్ల హడావిడి చేశారు. అదే ఇంకా ఇప్పటికి అదే టెంపర్మెంట్, అదే హడావిడి ఓల్డ్ సిటీలో ఇంకా కంటిన్యూ అవుతుందని మనం చెప్పుకోవాలి.
తాజాగా మాధవి లత ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీకి ఒక స్పెసిఫిక్ గా బోగస్ ఓటర్లో ఏరిపారేసేటట్టు కూడా ఒక కొత్త క్యూఆర్ కోడ్ ఇవ్వాలని కూడా కోరుతున్నారు. చెప్పాలంటే హైదరాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీకి చుక్కలు చూపించారు మాధవి లత. ఇంకా పోలింగ్ ముగిసినా కూడా అదే దూకుడు కొనసాగిస్తున్నారు. అసదుద్దీన్ ఓవైసీ టార్గెట్ గా కూడా వరుసగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తాజాగా ఓల్డ్ సిటీలో కూడా ఆమె ఎంఐఎం పై యుద్ధం ప్రకటించారు మాధవి లత. ఓట్ మిస్ అయిన వారి కోసం ప్రత్యేక కార్యక్రమం తీసుకున్నారు. క్యూఆర్ కోడ్ ని రూపొందించి పాత బస్తీలో ప్రచారం చేస్తున్నారు. ఓటు మిస్ అయిన వారు క్యూఆర్ కోడ్ లో వివరాలు ఇవ్వాలని కూడా కోరుతున్నారు. వాళ్ళందరికీ ఓటు హక్కు వచ్చేలా మాధవి లత చర్యలు తీసుకుంటారని చర్యలు చేపట్టబోతున్నారని కూడా అన్నారు. ఇటీవల అక్రమంగా తొలగించిన ఓటర్లను తిరిగి చేర్చడంతో పాటు కొత్త ఓటర్లను చేర్పించడము, బోగస్ ఓట్లు ఏరివేతకు మాధవి లత పక్కగా ఈ స్కెచ్ వేశారని కూడా ఒక చర్చ అయితే నడుస్తా ఉంది. అయితే ఇంకా ఓల్డ్ సిటీలో ఆమె రిజల్ట్ ఏదైనప్పటికీ ఆ దూకుడు మాత్రం కూడా ఎక్కడ కూడా తగ్గియట్లేదు. ఈ ఓటు మిస్ అయిన వారికి ఆమె కొత్తగా ఒక వినూత్నంగా ఆలోచించి ఓటు మిస్ అయిన వారి కోసం ప్రత్యేక క్యూఆర్ కోడ్ కూడా తీసుకొచ్చి ఆమె ఒక వీడియో స్పెసిఫిక్ గా దానికోసం ఒక వీడియో చేసి ఆ వీడియో క్యూఆర్ కోడ్ కూడా అక్కడ ఓటర్లు మిస్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం కూడా ప్రత్యేకంగా ఒక అప్పీల్ చేశారు. అలాగే అక్రమంగా తొలగించిన ఓటర్లను కూడా తిరిగి చేర్చేలా కూడా ఈ క్యూఆర్ కోడ్ హెల్ప్ అవుతుంది అని కూడా ఆమె ఆ వీడియోలో మెన్షన్ చేశారు. పాత బస్తీలో బోగస్ ఓట్లు ఏరివే కూడా ఈ డెసిషన్ తీసుకున్నారని కూడా మాధవి లత అంటున్నారు. అయితే ఓల్డ్ సిటీ మును పెన్నడు లేని విధంగా కూడా ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం మాత్రం దేశవ్యాప్తంగా ఆకర్షించిందని చెప్పుకోవాలి. ఎందుకంటే మాధవి లత దూకుడైన శైలిలో ఆమె ప్రచారం చేయడము, అలాగే అసదుద్దీన్ ఓవైసీ కూడా ఎన్నడూ లేని విధంగా కూడా ఒక నల్గొండ గద్దర్ గా పేరొందిన ఆయనతో పాట పాడించడము, డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ తో పాటు షాప్ షాప్ కు వెళ్లి మైక్ పట్టుకుని ప్రచారం చేయడము, అలాగే ఆరోపణలు ప్రత్యారోపణలు అయితే తారాస్థాయికి వెళ్లాయి. అసదుద్దీన్ ఓవైసీ ఏకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అలాగే కేంద్ర హోంమంత్రి అమిత్ షా పైన అలాగే ఆర్ఎస్ఎస్ పైన కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. మధ్యలో మహారాష్ట్ర అమరావతి ఎంపీ నవనీత్ కౌర్ వచ్చి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆరగడ కూడా దాదాపు ఒక 4-5 రోజుల పాటు పోలింగ్ కి 3-4 రోజుల ముందు కూడా దేశవ్యాప్తంగా కూడా సంచలనాత్మకంగా మారింది. నవనీత్ కౌర్ వచ్చేసి చోటుకు 15 సెకండ్ పే కథం కరేగా అన్నట్టు ఆమె అట్లా మాట్లాడడము, ఆ మీనింగ్ వచ్చే విధంగా మాట్లాడడము. అనంతరం అసదుద్దీన్ ఓవైసీ 15 సెకండ్ అయి 15 గంటలేలో ఆమె ఇదరి రేగా అని చెప్పి ఆయన అనడము, మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను, ఇక్కడే ఉంటాను, ఇక్కడే కూర్చుంటాను, ఎవరు వస్తారో రండి, మీకు ప్రభుత్వమే మీది, ప్రధానమంత్రి ఉన్నారు, హోంమంత్రి ఉన్నారు, ఆర్ఎస్ఎస్ సపోర్ట్ కూడా ఉంది, మీరందరూ ఎక్కడికి రమ్మంటే అక్కడ వస్తాము, ఎప్పుడైనా వేటని, ఇలా చాలా పీక్ స్థాయిలో కూడా ప్రచారము, అలాగే ఆరోపణలు ప్రత్యారోపణలు. ఓల్డ్ సిటీలో ప్రతి రోజు కూడా ఎప్పుడైతే మాధవి లత టికెట్ అనౌన్స్ బీజేపీ చేసిందో ఆ రోజు నుండి తెల్లారి వరకు టిల్ పోలింగ్ డేట్ వరకు కూడా ఒక ఉత్కంఠ వాతావరణం నెలకొని ఉంది. మొదటి నుంచి కూడా అనుకుంటున్నారో ఈసారి చాలా ఉత్కంఠగా జరిగిపోతుంది. ఎందుకంటే అసదుద్దీన్ ఓవైసీ ఒక అపవాద మూట కట్టుకున్నారు మొదటి నుంచి కూడా. ఎందుకంటే రిగ్గింగ్ చేసి ఆయన గెలుస్తూ వస్తున్నారని కూడా ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. మాధవి లత కూడా మొదటి నుంచి కూడా ఇదే ఆరోపణ చేస్తూ వస్తుంది. లాస్ట్ మినిట్ లో రిగ్గింగ్ చేస్తారు, ఆ రిగ్గింగ్ ఓట్లతోనే గెలుస్తారు అని చెప్పి ఆమె ఆరోపిస్తూ వస్తుంది. అలాగే అసదుద్దీన్ ఓవైసీని కూడా ఆమె ఎక్కడ భయపడకుండా కూడా ఫస్ట్ నుండి కూడా టార్గెట్ చేస్తూ కూడా వస్తుంది. మధ్యలో ఆమె పైన సంచలన వ్యాఖ్యలు చేశారు అసదుద్దీన్ ఓవైసీ. మరో నూపూర్ శర్మ తయారవుతోంది బీజేపీలో అని చెప్పి సంచలనాత్మకంగా వ్యాఖ్యలు చేశారు. ఇలా రోజు కూడా ఒక వెబ్ సిరీస్ లా, ఒక ఎపిసోడ్ లా కూడా ఎన్నికల ప్రచారం అంతా కూడా చాలా సంచలనాత్మకంగా మారింది. తాజాగా ఆమె ఈ క్యూఆర్ కోడ్ అని కొత్తగా తీసుకురావడం తెర మీదకి ఇప్పుడు సర్వత్రా అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. ఆమె ఇప్పటికీ కూడా అసలు వదిలిపెట్టే పరిస్థితి లేదో, పాత బస్తీని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టేది లేదో, రిజల్ట్ ఓడిపోయినా గెలిచినా కూడా నేను పాత బస్తీ కోసం పాటుపడతాను, పాత బస్తీలో అభివృద్ధి కోసం నేను ఎప్పుడు కూడా ముందుంటాను, ఇప్పటికీ పాత బస్తీ మురికి వాడలా ఉంది, ఆ మురికిలోనే పాత బస్తీలో ప్రజలందరూ మగ్గుతున్నారు, వారిని ఆ మురికి వాడలోంచి బయటికి తీస్తానని కూడా మాధవి లత భీష్మించుకొని కూర్చున్నారు. ప్రయాణ అంటే శ్రీచరణ్, ఇప్పుడు ఈ క్యూఆర్ కోడ్ ఎందుకు తీసుకొచ్చినట్లు అంటే దొంగ ఓట్లను గుర్తించడానికి, నా ఇంకా కొత్త ఓట్స్ కూడా చేర్పిస్తానంటున్నారు, ఇదంతా పాసిబుల్ అంటారా, అంటే వర్కౌట్ అవుతుందా, ఎలక్షన్ కమిషన్ విషయంలో ఎంతవరకు సపోర్ట్ చేయొచ్చు?
బేసిక్ గా ఫస్ట్ ఒకటి థింగ్ ఏంటంటే ఆమెకి ఎలక్షన్ కమిషన్ అప్రూవల్ ఇచ్చిందా, నెంబర్ టూ ఇంకొకటి కొత్తగా ఎన్రోల్ చేసుకున్న వాళ్ళు అంటే వాస్తవికంగా చూసుకుంటే కొత్తగా యంగ్స్టర్స్ కూడా కొంతమంది ఓల్డ్ సిటీలో ఓటు హక్కు ఇంకా వాళ్ళు ఎన్రోల్ చేసుకోవాలనేది కూడా ఒక ప్రచారంలో ఉంది. సో కొత్తగా ఓటర్స్ గురించి స్పెసిఫిక్ గా వాళ్ళు ఎన్రోల్ చేసుకోవాలని కూడా, అలాగే బోగస్ ఓట్లు ఎవరైతే మొన్న పాత బస్తీలో బోగస్ ఓట్ల పేరిట ఏరివైతే ఈసీ అయితే ఏదైతే తీసిందో వాళ్ళందరికీ కూడా తిరిగి తమ ఓటు కోసము దీంట్లో క్యూఆర్ కోడ్ డీటెయిల్స్ స్కాన్ చేసి డీటెయిల్స్ కూడా ఫిల్ చేయాలని కూడా మాధవి లత అభ్యర్థించారు. కానీ దీనిపైన పూర్తి స్థాయిలో ఎలక్షన్ కమిషన్ రెస్పాండ్ అవ్వాలి, ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్లి ఈమె అప్పీల్ చేసి దానిపైన పూర్తి స్థాయిలో కూడా ఆమె ఒక రిపోర్ట్ చేసి ఈ పర్పస్ లో క్యూఆర్ కోడ్ పెట్టానని ఆమె ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి ఈసీ పర్మిషన్ తీసుకుందా లేదా అనేది కూడా ప్రస్తుతం ఒక క్వశ్చన్ మార్క్ గా ఉంది. ఎందుకంటే ఆమె క్యూఆర్ కోడ్ అప్లై చేసింది కానీ ఎలక్షన్ కమిషన్ కి ఆమె వెళ్లి కంప్లైంట్ ఇచ్చింది, రిగ్గింగ్ జరిగిందని, కానీ ఈ క్యూఆర్ కోడ్ ప్రస్తావన తీసుకొచ్చిందా లేదా అనేది కూడా ఇప్పుడు ప్రస్తుతానికి ఈసీ నుంచి అయితే అధికారికంగా ఎలాంటి ప్రకటన అయితే లేదు. రయానా, ఓకే శ్రీచరణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.